సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 18వ తేదీ సాయి డైరీలో భాగంగా చక్కటి విశేషమైన అంశాలు ఉన్నాయి. ఓం శ్రీ సాయిరామ్. జనవరి 18వ తేదీ 1912 మధ్యాహ్న హారతి ఎవరిచ్చారాయి అంటే బాబా గారికి సీతారాం ఇచ్చారు, సేజహారతి కూడా సీతారాం ఇచ్చారు. అంతేకాకుండా జనవరి 18వ తేదీ 1912లో తాత్య తండ్రి గణపతిరావు కోతే చనిపోయిన 16వ రోజు కారణంగా షిరిడీలో అందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారండి. అంటే 16వ రోజు అయింది ఈ రోజుకి, గణపతిరావు కోతే చనిపోయిన 16వ రోజు కారణంగా షిరిడీలో అందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జనవరి 18వ తేదీ 1912లో కపర్దే డైరీలో బాబా గారు ఒక కథ చెప్పారండి. అసలు ఆ కథ రుణం గురించి ఉందని చెప్పి చెప్పారు. ఆ కథ ఏంటయ్యా అంటే, ఒక చోట ఒక అంధుడు ఉండేవాడండి. అతను తాకియా దగ్గర ఉండేవాడట. ఒక మనిషి అతని యొక్క భార్యకి ఆశ చూపి వశపరుచుకొని ఆ అంధుణ్ణి హత్య చేశాట. ఇది అంతా చావడి వద్ద ఉన్న 400 మంది గుమ్ముగూడి అతన్ని తిట్టి అతని తల తీయించదలుచుకున్నారట. ఉరితీసేవాడు ఆ ఆజ్ఞను పాలించాడట. కానీ దాన్ని కేవలం విధి నిర్వహణ కాకుండా ఏదో ఉద్దేశంలో మనసు పెట్టుకొని చేశాట. దానివల్ల ఏమైంది, ఆ తర్వాత జన్మలో ఆ హంతకుడు ఉరితీసేవాడి కొడుకుగా పుట్టాట. చూసారా, మరి మనం విధి నిర్వహణలో చేస్తే ఒక రకమైన ఫలితం, మనసులో ఏదో పెట్టుకొని చేస్తే ఇంకో ఫలితం వస్తుందని చెప్పి ఈ కథ ద్వారా బాబా గారు చెప్పడం జరిగింది. ఈ కథ కపర్దే డైరీలో ఉంది. అందుకనే మనం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి చెప్తారు. ఈ యొక్క దానికి అర్థం, మనం బాబా గారు ఈ జనవరి 18వ తేదీ 1912లో చాలా చక్కటి కథ రూపంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా జనవరి 18వ తేదీ 2005లో ఒక గొప్ప సాయి భక్తుడు పరమపదించారు. ఎవరయ్యా అంటే శ్రీ బాపట్ల వెంకట పార్థసారథి గారు. తండ్రి గారు ఎవరు, శ్రీ సాయి ఆస్థాన కవి శ్రీ బాపట్ల హనుమంతరావు గారి కుమారుడు బాపట్ల వెంకట పార్థసారథి గారు 80 సంవత్సరాల వయసులో శ్రీ సాయిలో ఐక్యమయ్యారు. మహానుభావుడు బాపట్ల వెంకట పార్థసారథి గారు. మామూలుగా మనం ఒక ఇంట్లో ఒక సాయి భక్తుడు ఉంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సాయి భక్తులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారి యొక్క శిష్య పరంపర ఎక్కువ కొనసాగటం మనం ఎక్కువ చూస్తుంటాం. కానీ బాపట్ల హనుమంతరావు గారి విషయంలోనే ఒక చక్కటి గొప్ప విషయం జరిగింది. ఆయన కుమారుడు కూడా తండ్రి అడుగు జాడల్లో నడిచి ఆయన రచన చేసిన పుస్తకాలన్నీ బయటికి తీసుకువచ్చి, వెలుగులోకి తీసుకువచ్చి ప్రచురించి, ఎన్నో మార్లు ప్రచురణ చేసి, ఎంతో వ్యయ ప్రయాసల కొనర్చి, అంటే ఇప్పుడంటే ఆఫ్సెట్ ప్రింటింగు, డిటివి ప్రింటింగ్ వచ్చిందండి, ఆ రోజుల్లో మామూలు ప్రెస్సుల్లోనే తనదైన శైలిలో చక్కటి ఆ కుగ్రామంలో, చెరువు కుగ్రామంలోనే, బాపట్ల దగ్గర ఉన్న చెరువు కుగ్రామంలోనే ఉంటూ ఉద్యోగం బాధ్యతలు నెరవేరుస్తూ, ఒకవైపు సంసార బాధ్యతలు చూసుకుంటూ, తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ సాయి తత్వాన్ని తనదైన శైలిలో చేసిన మహానుభావుడు శ్రీ బాపట్ల వెంకట పార్థసారథి గారు. కనుక వారిని ఈరోజు శ్రీ సాయిలో ఐక్యం చెందటం జరిగింది. కాబట్టి మనం ఏ రోజు ఎప్పుడైనా బాపట్ల వెళ్ళినప్పుడు చెరువు గ్రామంలో ఉన్న వారి యొక్క గృహాన్ని తప్పక దర్శించాలి. వారి చేత ప్రతిష్ఠ చేయబడిన సాయి విగ్రహాన్ని, వారి యొక్క కుమారులు అక్కడే ఉంటున్నారు, వారి కుమారులు కూడా, వారిని తప్పక కలిసి ఆ విగ్రహాన్ని దర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన ముందు తరం వారు ఎంతో కష్టపడి సాయి తత్వాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళారు. వారిని అందరినీ మనం ఈ తేదీల వల్ల ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకోవటం వల్ల బాపట్ల వారి యొక్క ఆశీస్సులు, వెంకట పార్థసారథి గారి ఆశీస్సులు మనకెప్పుడు, వారి సతీమణి ఉమాబాయి గారు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఎంతో తనదైన శైలిలో, ఎంతో ఎవరు వచ్చినా సరే అన్నపానీయాలకు లోటు లేకుండా ఆ మహాతల్లి చక్కగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఆ రోజుల్లోనే ఆమె అంత గొప్ప సాధ్యమ తల్లి. కాబట్టి వారి ఇరువురి భార్యాభర్తల్ని ఈరోజు మనం తప్పక స్మరించుకోవాలి. వారి శిష్య పరమాణువులు ఆంధ్రదేశంలో ఎంతోమంది ఉన్నారు. వారి ఇప్పటికీ వారి యొక్క తిది రోజు ఆ బాపట్ల వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరవటం ఒక విశేషంగా చెప్పవచ్చు. కాబట్టి బాపట్ల వెంకట పార్థసారథి గారు ప్రచురించిన పుస్తకాలు మనం కూడా చదివి, ఏమి నిన్ను ప్రేక్షింతునా అన్న భాగంలో 4 భాగాలు, శ్రీ సాయి అనుసరణము, శ్రీ సాయి మననము, అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయండి. అవన్నీ చదివి మరి ధన్యులవుదామా. మరి స్వస్తి.